హాయ్ వ్యూస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమంగానే ఉన్నారు కదా. ఇవాళ వీడియోలో ఒక మంచి చికెన్ కర్రీ చేసుకున్నానండి. అదే శనగపప్పు చికెన్ కర్రీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా వేగాలండి. ఉల్లిపాయ వేగి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఉప్పు వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగింది కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ కదండి, కొంచెం పసుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బాగా వాష్ చేసుకుని 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అన్నీ వీళ్ళకి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1-2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీకి. అలాగే 3-4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ముందే మనం 1 గంట ముందు నానబెట్టుకున్న పచ్చిసెనగపప్పును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ నానబెట్టి ఉంచుకున్నానండి, అది యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 1 విజిల్ వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మనం కొంచెం ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం. ఇదిగోండి, చికెన్ కర్రీ బాగా ఉడికిపోయింది కదా. అలాగే శనగపప్పు కూడా ఇంతే ఉడకాలండి. ఎక్కువ మెత్తగా ఉడికితే అంత బాగోదు, కొంచెం బద్దగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండుని నానబెట్టుకుని తీసుకున్న రసం. చింతపండు రసం వేయటం వల్ల భలే టేస్టీగా ఉంటుందండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. లాస్ట్లో 1/2 స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతే మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి బాగుంటుంది, అలాగే ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇదండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. శనగపప్పు ఇలా బద్దగా ఉంటేనే బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.